హలో అండి అందరికీ నమస్కారం నేను మీ స్వర్ణ వెల్కమ్ యాక్ టవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో వచ్చే చంద్రగ్రహణం గురించి తెలుసుకుందామండి చంద్రగ్రహణం నవంబర్ నెలలో ఎప్పుడు వస్తుంది అలాగే కార్తీక పౌర్ణమిని ఏ రోజున మనం జరుపుకోవాలి అలాగే ఈ గ్రహణం రోజు గర్భిణీ స్త్రీలు పాటించవలసిన విధి విధానాలు ఏమిటి పాటించవలసిన నియమాలు ఏమిటి అన్న విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ చంద్రగ్రహణం రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో నవంబర్ నెలలో పంతొమ్మిదో తారీఖు శుక్రవారం రోజు వచ్చిందండి నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి శుక్రవారం రోజు ఏర్పడే ఈ చంద్రగ్రహణాన్ని పాక్షిక చంద్రగ్రహణం అని అంటారండి నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి శుక్రవారం రోజు కార్తీక పౌర్ణమి కూడా అవుతుందండి కార్తీక పౌర్ణమి ప్లస్ చంద్రగ్రహణం కలిసి వస్తాయి అయితే ఈ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఏర్పడే ఈ చంద్రగ్రహణం రెండవ చంద్రగ్రహణం అవుతుందండి ఈ చంద్రగ్రహణం ఏర్పడే ప్రారంభం మరియు ముగింపు సమయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము భారత కాలమానం ప్రకారము నవంబర్ పంతొమ్మిదవ తేదీ ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకి మొదలయ్యి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకి ఈ చంద్రగ్రహణం అనేది ముగుస్తుందండి అయితే ఈ చంద్రగ్రహణము అమెరికా ఉత్తర యూరప్ ఆస్ట్రేలియా పసిఫిక్ మహాసముద్రాలలో ప్రజలకు మాత్రమే ఈ చంద్రగ్రహణం అనేది కనిపిస్తుందండి భారతదేశంలో ఈ చంద్రగ్రహణం కనిపించదు కాబట్టి భారతదేశ ప్రజలు గ్రహణ నియమాల్ని పాటించవలసిన అవసరం లేదని పండితులు చెప్తున్నారండి అలాగే గర్భిణీ స్త్రీలు కూడా ఎలాంటి నియమాల్ని పాటించవలసిన అవసరం లేదని పండితులైతే చెప్తున్నారండి మరి ఈ చంద్రగ్రహణ నియమాలను ఎవరు పాటించాలంటే చంద్రగ్రహణం ఏర్పడే అమెరికా ఉత్తర యూరప్ ఆస్ట్రేలియా పసిఫిక్ మహాసముద్రాల ప్రాంతాల్లో నివసించేవారు మాత్రం తప్పకుండా ఈ గ్రహణ నియమాలు అనేది పాటించాలి మరి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము గ్రహణ సమయంలో ఆలయాలను మూసివేస్తారు కాబట్టి ఎలాంటి పూజాది కార్యక్రమాలని నిర్వహించకూడదు గ్రహణ సమయంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి సో అందువల్ల గర్భిణీ స్త్రీల మీద ఎలాంటి ప్రభావం లేకుండా అలాగే గర్భస్థ శిశువు మీద కూడా ఎలాంటి ప్రభావం ఉండకుండా ఉండాలనే ముందు చూపుగా మన పెద్దవారు జాగ్రత్తలు తీసుకోమని చెప్తూ ఉంటారండి గ్రహణ సమయంలో ఆహార పదార్థాలని తీసుకోకూడదు గ్రహణ సమయానికి రెండు గంటల ముందు మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి గ్రహణం పట్టు స్నానం విడుపు స్నానం అనేవి తప్పకుండా చేయాలండి గ్రహణ సమయంలో దైవనామస్మరణం చేయటం వలన దైవానుగ్రహం కలుగుతుంది సో భారతదేశ ప్రజలకి ఈ చంద్రగ్రహణ ప్రభావం అయితే ఉండదు కాబట్టి రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పంతొమ్మిదో తారీఖు వచ్చే కార్తీక పౌర్ణమి రోజు నిరభ్యంతరంగా నదీ స్నానాలని పూజాది కార్యక్రమాలని చేసుకోవచ్చని పండితులైతే చెప్తున్నారండి అలాగే కార్తీక పౌర్ణమి పూజ మూడు వందల అరవై ఐదు ఏ సమయంలో వెలిగించుకోవాలి కార్తీక పౌర్ణమి స్నానం ఏ సమయంలో చేయాలి అన్న విషయాల గురించి నేను ఆల్రెడీ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి ఎవరైనా చూడని వారు ఉంటే ఆ వీడియో లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చూడని వారు ఎవరైనా ఉంటే చూసేయండి ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నవంబర్ నెలలో వచ్చి చంద్రగ్రహణం గురించి తెలుసుకున్నాం కదండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి నేను మళ్ళీ మరొక మంచి విషయంతో మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్